మనం టీవీలలో న్యూస్ పేపర్లలో జీడిపి పెరిగింది తగ్గింది అని తరచుగా వింటూ ఉంటాం. కాకపోతే ఈ జీడిపి అంటే ఏంటి అనేది మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. కాబట్టి అసలు జీడిపి అంటే ఏమిటి, అది ఎలా లెక్కిస్తారు, ఎందుకు అది అంత ముఖ్యమైంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, తెలుగులో స్థూల దేశీయోత్పత్తి అని అంటాం. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో అమ్ముడైన మొత్తం ఫినిష్డ్ ప్రోడక్ట్స్ మరియు సేవల మొత్తం విలువ ఎంత ఉంటుందో అది జీడిపి అవుతుంది. ఉదాహరణకు ఒక సూపర్ మార్కెట్ ఉంది అనుకోండి, అది ఒకరోజు 20 రూపాయల విలువ చేసే ఒక సబ్బు, 10 రూపాయల విలువ చేసే చాక్లెట్, 50 రూపాయల విలువ చేసే పుస్తకం వీటిని అమ్మింది అనుకుందా. అప్పుడు దానొక రోజు జీడిపి 80 రూపాయలు అవుతుంది. అదేవిధంగా దేశం మొత్తంలో ఉత్పత్తి అయి అమ్ముడైన వస్తువుల మొత్తం విలువ కలిపితే అది ఆ దేశ జీడిపి అవుతుంది. అయితే అన్ని ప్రోడక్ట్స్ ఈ జీడిపిలోకి చేరవు. ఉదాహరణకు జపాన్కు చెందిన ఒక కంపెనీ ఏదైనా మెషిన్ని మన ఇండియాలో అమ్మితే అది మన జీడిపిలో చేరదు, జపాన్ దేశపు జీడిపిలో కలుస్తుంది. అలాగే ఈ జీడిపిలో మాధ్యమిక వస్తువుల్ని లెక్కించకూడదు, కేవలం అంతిమ వస్తువుల్ని మాత్రమే లెక్కించాలి. అంటే ఉదాహరణకు కార్లో వాడే టైర్, సీట్ వంటి ఉన్నాయనుకుందా, మనం వాటిని నేరుగా ఉపయోగించలేం, కానీ వాటితో కార్ను తయారు చేస్తే దాన్ని ఉపయోగించగలం. ఇక్కడ టైర్, సీట్ వంటివి మాధ్యమిక వస్తువులు, కార్ అనేది అంతిమ వస్తువు. జీడిపిలో ఈ అంతిమ వస్తువుల విలువను మాత్రమే లెక్కిస్తారు. మరొక ఉదాహరణ తీసుకుందాం. కాఫీ పొడి ఉందనుకుందాం, దాన్ని మనం నేరుగా తినలేం, కానీ దాంతో కాఫీ తీసుకుని తాగొచ్చు. కాబట్టి ఇక్కడ కాఫీ పొడి మాధ్యమిక వస్తువు అవుతుంది, కాఫీ అంతిమ వస్తువులోకి వస్తుంది. మరి మన జీడిపి పడిపోయింది అని వింటూ ఉంటాం, దాని అర్థం ఏంటి అంటే మన దేశంలో తయారైన వస్తువుల్ని మన దేశంలో ఎక్కువగా అమ్ముడవడం లేదు అని అర్థం. అంటే పక్క దేశాలకు చెందిన వస్తువుల్ని ఎక్కువగా కొంటున్నామని. ఇలా జరిగితే మన దేశంలో తయారైన వస్తువుల్ని కొనడం లేదు, కాబట్టి మన దేశంలో కంపెనీలు కూడా ఎక్కువగా వస్తువుల్ని ఉత్పత్తి చెయ్యవు. ఉత్పత్తి లేకపోతే కంపెనీకి లాభాలుండవు, దీంతో కొత్త ఉద్యోగాలుండవు, లేదా ఉన్న ఉద్యోగుల్ని తీసివేయడం జరుగుతుంది. మళ్ళీ మన దేశ జీడిపి పెరగాలంటే మన దేశంలో తయారైన వస్తువుల్ని మనం ఎక్కువగా కొనాలి, అప్పుడే మన దేశంలో కంపెనీలు ఎక్కువగా వస్తువుల్ని తయారు చేస్తాయి, దానివల్ల వాళ్ల ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. ఈ జీడిపి అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది తెలుపుతుంది. ఒక క్రమ పద్ధతిలో ఒక దేశం యొక్క జీడిపి అనేది పెరుగుతూ ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది అని అర్థం.